గుడ్ మార్నింగ్ అనండాల్. ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూసినట్టయితే ఆరుగురులో ఒకరికి కొలువు, ఊరిస్తున్న సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం టీఎస్ఎల్పిఆర్బి తుది రాత పరీక్షపై గురి అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్ల స్థాయి నియామక ప్రక్రియలో తుది అంకం మాత్రమే మిగిలి ఉండడంతో కొలువులు సాధించేందుకు అభ్యర్థులు కసరత్తు ముమ్మారం చేశారు. తాజా నోటిఫికేషన్లో కీలకమైన సివిల్ కానిస్టేబుల్ పోస్టు కోసం తలపడుతున్న అభ్యర్థుల్లో పోటీ తక్కువగా ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం పోటీల్లో ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశం ఉండటం విశేషం. కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ విభాగానికి సంబంధించే అత్యధిక ఖాళీలు ఉండడం, ఇందులో పోటీ తక్కువగా ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పిఆర్బి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టుల కోసం ప్రస్తుతం తుది రాత పరీక్షకు 175,657 మంది అర్హత సాధించారు. ఈ క్రమంలో ఒక్క పోస్టుకు 11 మంది వరకు పోటీలు ఉన్నట్లు లెక్క అయితే కీలకమైన సివిల్ విభాగంలో 15,644 పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి కోసం 90,488 మంది పోటీలో ఉన్నారు. ఈ లెక్కన ప్రతి ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశం ఉండడంతో అభ్యర్థుల్ని ప్రభుత్వ ఉద్యోగం కల ఊరించే అంశంగా మారింది. వాస్తవానికి 16,969 కానిస్టేబుల్ పోస్టుల కోసం తొలుత ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, మొత్తం మన కానిస్టేబుల్ అనేది స్టేట్ వైడ్గా చూసినప్పుడు క్వాలిఫైడ్ అయిన వాళ్ళ సంఖ్య చూసినప్పుడైతే 1:6 అనేది ఉందండి. 1:6 అంటే ఒక్క పోస్టుకి ఆరుగురు ఉండడం జరిగింది. కానీ మనం ఎప్పుడైనా కూడా మనం 1:6 ఉందా, 1:2 ఉందా, 1:10 ఉందా, అన్నీ మనకు సెకండరీ అండి. మన జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, సివిల్ ఎన్ని ఉన్నాయి, ఏఆర్ ఎన్ని ఉన్నాయి, ఫైర్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎన్ని ఉన్నాయని చూసుకోవాలండి. మన కేటగిరీకి ఎన్ని ఉన్నాయండి? ఎగ్జాంపుల్, ఒక ఖమ్మం ఉన్నది అనుకోండి. ఎగ్జాంపుల్, ఖమ్మంలో 100 సివిల్ కానిస్టేబుల్ ఉన్నాయనుకోండి. దాంట్లో 33% మహిళలు పోయిన తర్వాత మిగిలిన పోస్టులలో మన బీసీఏకి ఎన్ని ఉన్నాయి, బీసీబీకి ఎన్ని ఉన్నాయి, బీసీడీకి ఎన్ని ఉన్నాయి అనేది క్యాలిక్యులేషన్ చేసుకొని మనం మన యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. కానీ మన కాంపిటీషన్ 1:10 ఉందట, 1:20 ఉందట అని మన కాంపిటీషన్ గురించి ఆలోచించుకుంటుంటే మాత్రం మనకు ఉద్యోగం రాదండి. మనకు కావాల్సింది ఒకటే ఒక ఉద్యోగం. కాబట్టి దానికి సరైన ప్రణాళిక వేసుకొని, మనకు సరైన పుస్తకాలు మన దగ్గర ఉంచుకొని మనం నిరంతరం శ్రమించినట్టయితే తప్పకుండా మనం సక్సెస్ కావచ్చు. కానీ మనకు రోజు న్యూస్ పేపర్లలో చూడడం కానీ వాళ్ళు వీళ్ళు చెప్పి విని, అమ్మో ఒక పోస్టుకు 20 ఉందట కాంపిటీషన్, ఒక పోస్టుకు 10 ఉందట, అవన్నీ పక్కన పెట్టి మీ యొక్క ప్రిపరేషన్ని మీరు స్టార్ట్ చేయండి. 1:6 ఉందా, 1:4 ఉందా, అన్నీ సెకండరీ అండి. మన కేటగిరీకి మనం బీసీబీ అనుకోండి, మన బీసీబీలో ఎన్ని పోస్టులు వస్తున్నాయి, ఓపెన్లో ఎన్ని వస్తున్నాయి, అరుండే చూసుకోవాలండి. కానీ మిగతాదంతా మనకు సంబంధం లేదు. మనకు బీసీబీ 100 పోస్టులు ఉన్నాయి అనుకుంటే బీసీబీకి మనకు 10% అంటే 10 పోస్టులు మనకు వస్తాయి. ఓపెన్లు ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి, అదేవిధంగా మన రిజర్వేషన్లు ఎన్ని వస్తున్నాయి అవి చూసుకొని మనం ప్రిపరేషన్ చేయాలి. కానీ మనకి ఇంత కాంపిటీషన్ ఉందా అంటే అవన్నీ మనం పక్కన పెట్టి మన యొక్క ప్రిపరేషన్ని మనం స్టార్ట్ చేసుకోవాలండి. అలా అయితే సక్సెస్ అవుతాం. కానీ మనం ఈ కాంపిటీషన్ గురించి భయపడి మనం చదువుకుంటూ ఉన్నట్టయితే మనకు ఉద్యోగం రాదండి. ఈ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగం మిస్ అయితే మళ్ళీ కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలంటే మళ్ళీ 3 నుంచి 4 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటి వరకు అసలు ఎలా ఉంటుందో తెలియదండి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ప్రతిసారి రిక్రూట్మెంట్కి ఏదో ఒకటి చేంజ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్లే మనం డిస్టిక్ స్థాయి అంటే జిల్లా స్థాయి ఉద్యోగాన్ని ఏదో ఒకటి సాధించినట్టయితే మన కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం వల్ల అవుతాము. అదేవిధంగా ఒక మన కుటుంబానికి ప్రతి నెల ఒక 30 నుంచి 35 వేల జీతం సంపాదించే వాళ్ళం అయితే మన కుటుంబాన్ని పోషించే స్థాయి మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మన కాంపిటీషన్ అనేది మర్చిపోయి మనకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనేది మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ని చేయండి. మనకు సమయం అనేది కేవలం 100 రోజులు మాత్రమే ఉంది. ఈ 100 రోజుల్లో మనకు సరైన ప్రణాళిక వేసుకొని ఆ 100 రోజులలో ఎన్ని సబ్జెక్టులు అయిపోవాలి, ఆ ఏ సబ్జెక్ట్ ఎక్కువ వెయిటేజ్ వస్తుంది, ఒక్కసారి మీరు టైం టేబుల్ ఒకసారి మీరు సిలబస్ చూసి ఆ సిలబస్లో ఉన్న అంశాలను చూడండి. అదేవిధంగా గతంలో జరిగిన ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి ఒడిసిపట్టండి. ప్రీవియస్ పేపర్లలో బిట్లు ఎలా ఇస్తున్నాడు, ఏ ఏరియా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అలా చూసుకొని వెళ్ళండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. కానీ మీరు మూడో వ్యక్తి మాట విని మీరు ఇంత కాంపిటీషన్ ఉంది అంత కాంపిటీషన్ ఉందని మీరు భయపడ్డట్టయితే మీరు ఉద్యోగం సాధించలేరు. ఎవరి మాట వినకుండా మీ యొక్క ప్రణాళికలో మీరు వెళ్ళండి, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మనకు ఒకటే ఉండండి, రెండే ఉండి ఎన్ని పక్కన పెట్టండి, మనకు ఉద్యోగం ఉందా లేదా, మనకు కావాల్సింది ఒకటే ఒక ఉద్యోగం. దాని కొరకు మనం నిరంతరం నిరంతరం కష్టపడాలండి. తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుంది. ఇంకా ఇలాంటి కానిస్టేబుల్ మరి ఎస్ఐకి సంబంధించిన సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలని కూడా మరెన్నో వీడియోలని మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. మీరు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం
మీకు రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మా వీడియోల్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.